రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికే స్థానయ్యా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క టీవీ యొక్క కార్యక్రమం ద్వారా ఈ సువార్త మీ అందరికి అందించాలని దేవుని యొక్క కృపచేత ఇక్కడ నిలబడి ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాలు ఉన్నాయి గనుక మనము నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ లేఖనాల్లో 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ఆవేశంతో రాశారని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. ఈ 66 పుస్తకాల్లో 8వ పుస్తకం 22వ పుస్తకం ఇక పరమగీతం. ఈరోజు మనం పరమగీతం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. పరమగీతము అనగా పరసంబంధమైన గీతమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. గనుక ఈ పరసంబంధమైన ఈ గీతములో అనేకమైన విషయాలు లోతైన అనుభవాలు ఉన్నాయి. మనము తెలుసుకుందాం. మీకు యొక్క ఈ వాక్యము విన్న తర్వాత మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు మాకు తెలియజేస్తారని నమ్ముతున్నాం. పరమగీతం 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ప్రారంభిద్దాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మంద అడుగు జాడలు బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ యొక్క మేకపిల్లలను మేపుము అని సొలొమోను యొక్క ఇక పరమగీతము రాసిన వ్యక్తి సొలొమోను, రాజైన సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. పరమగీతం, సామెతలు, ప్రసంగి. పరమగీతం యవనప్రాయంలో రాశాడని, సామెతలు నడుప్రాయంలో రాశాడని, ప్రసంగి వృద్ధాప్యంలో రాశాడని బైబిల్ పండితులు తెలియజేస్తారు. సొలొమోను అనగా సమాధానము అని. ఇక్కడ ఈ పరమగీతంలో 3 వ్యక్తులు కనిపిస్తారు. ఒక వ్యక్తి రాజైన సొలొమోను, 2వ వ్యక్తి సోలోమితి, 3వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల కాపరి. ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల కాపరి కనిపిస్తున్నాడు 3వ విషయాల్లో. ఈ పరమగీతం అనగా పరసంబంధమైన గీతము అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క గ్రంథాలు 22వ పుస్తకమే ఈ యొక్క పరమగీతం. 8:8-115 రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 965లో ఈ గ్రంథాన్ని రాశారని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైన పదాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రియుడు అనే పదం 33 సార్లు కనిపిస్తూ ఉంది. ప్రియురాలు అనే పదం 10 సార్లు కనిపిస్తూ ఉంది. ప్రాణేశ్వరి అనే మాట 7 సార్లు కనిపిస్తూ ఉంది. సహోదరి అనే మాట 6 సార్లు కనిపిస్తూ ఉంది. సుందరి అనే మాట 11 సార్లు కనిపిస్తూ ఉంది. ఈ పరమగీతములో పరసంబంధమైన ప్రేమకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ 8 అధ్యాయాల్లో ఉన్న అనుభవాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు తండ్రి అయిన దేవునికి ఇస్రాయిలు ప్రజలకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. 5, 6 అధ్యాయాలు మాత్రం సంఘానికి అను యేసుక్రీస్తుకి సాదృశ్యం. 7, 8 అధ్యాయాలు రాపోతన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా రానై ఉన్నాడు గనక సంఘము సిద్ధపడాలనే ఇక భావం మీద రాయిపడి ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మనం చదువుకున్న ఈ యొక్క 1వ అధ్యాయం 8వ వచనంలో నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా, ఈ అంశమంతా చెప్పాలంటే చాలా ప్రసంగాలు అవుతాయి. మొదటిగా నేను నారీమణి అనే మాట మీద, నారి అనగా భార్య, నారి అనగా భార్య, మణి అంటే డబ్బు, రత్నాలు, ముత్యాలు అని కూడా చెప్పొచ్చు. నారీమణి తన భార్యతో సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నారీమణి, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా అనే మాటని మరి తండ్రి అయిన దేవుడు ఇస్రాయిలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలే ఈ మాటలు. కనుక ఆ రోజు ఇస్రాయిలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత సంఘానికి వాగ్దానం చేశాడు. మనము దేవునికి దూరమైన మనల్ని, వాగ్దానం లేని మనల్ని
యేసు క్రీస్తు రక్తము చేత మనల్ని కూడా ఇశ్రాయేలు పౌరులుగా చేశాడని అపొస్తలుడైన పౌలు ఎఫెసులు రాసిన పత్రికలో తెలియజేస్తాడు. సరే మన విషయాలు మనం ముందుకు వెళ్ళిపోదాం. నారి మణి అనే మాటని కొన్ని విషయాలు మనం చూద్దాం. అంశం నారి. ఇక ఈ మాటలన్నీ చెప్పాలంటే టైం చాలదు, కానీ అంశాన్ని కంటే మాత్రం ఓ మాట చెప్తాను. నారి అనగా భార్య, నారి అనగా భార్య. బైబిల్ గ్రంథంలోకి వస్తే ఆదికాండం 2:21 అప్పుడు దేవుడు యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు తన పక్కడెముకలో ఒక దాన్ని తీసి తాను మాంసంతో పూడ్చివేశను అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ నారి మణి అనే విషయంలోకి వస్తే ఈ యొక్క ఆదాములోంచి అవమ్మని దేవుడు తీసి పక్కడెముకలోంచి తీసి పిలిచినప్పుడు నారి అనే పేరు ఆదాము పెట్టాడని లేఖనాలు మనం చూస్తాం. చక్కని పాట పాడుతూ నారి అని పేరు పెట్టాడు. ఇక ఆదాములోంచి అవమ్మ రావాలి అంటే, ఆదాములోంచి అవమ్మ రావాలంటే అక్కడ ఆదాము గాఢ నిద్ర అంటే నిద్రపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మత్తును కలిగజేసి గాఢ నిద్ర కలిగజేశాడు. అందువల్ల పక్కడెముకలోంచి ఒక ఎముక తీయాలంటే నిద్రపోవాల్సి వచ్చింది. ఇక నారి అనే మాట మీద 5 ప్రసంగాలు మీ మధ్యలో చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. దేనికి విడగొట్టి ప్రసంగాలు చేస్తాం. గమనించండి, బైబిల్ గ్రంథంలో అవ్వ కొరకు ఆదాము గాఢ నిద్ర పొందెను. అవ్వ కొరకు ఆదాము గాఢ నిద్రపోయాడు. ఎందుకు అంటే ఆదాము గాఢ నిద్ర పోతే అవ్వ బయటికి రాదు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని, సాటి అయిన సహాయం చేయాలని దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి పక్కడెముకలోంచి ఒక ఆ ఎముక తీసి ఒక స్త్రీని చేశాడని బైబిల్ లేఖనాల్లో మనం చూస్తాం. మరి ఒక ఆదాములోంచి ఒక స్త్రీ వచ్చిందని, ఆ స్త్రీకి నారి అని పేరు పెట్టాడని బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ పరమగీతంలో మనం గమనించాల్సి వస్తే నారి మణి చుందరి అది నీకు తెలియపోయినా అని ఎవరితో మాట్లాడుతున్నాడు అని గమనించాల్సి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పాను కదా, రాజు సొలొమోను రాజు ఎవరికి సాదృశ్యం అంటే ఈ లోకములో అధికారికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల కాపరి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. గొర్రెల కాపరి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. మూడో విషయంలో మనం గమనించాల్సి వస్తే ఇక షోలమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. షోలమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ రాజైన సొలొమోను మరి ఈ లోకములో దావీదు కుమారుడిగా ఉన్నప్పుడు, రాజు పరిపాలన చేస్తున్నప్పుడు, సుమారుగా అనేక మందిని వివాహం చేసుకున్నప్పుడు కూడా ఒక పేదరాల కుటుంబంలో పుట్టిన షోలమితిని మీద మనసు కలిగి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశతో అంతఃపురంలో తీసుకువెళ్ళాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంతఃపురంలో తీసుకెళ్ళి అంతఃపురంలో ఈ ఆస్తులు ఈ భవనాలన్నీ కూడా నీకు ఇస్తాను, నీవు నాకు భారీగా మారాలి అని ఈ రాజ్యములో ఈ రాజు అయిన సొలొమోను మాట్లాడుతున్నప్పుడు షోలమితి ఇచ్చిన సమాధానం ఏంటంటే నాకొక ప్రియుడు ఉన్నాడు, ఆయన గొర్రెల కాపరి అని తెలియజేస్తూ ఉంది. గొర్రెల కాపరి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. గొర్రెల కాపరి అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ లోకములో సొలొమోను అంటే ఆ బాహ్య సొలొమోను ఈ లోకానికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఈ లోకములో సాదృశ్యం ఏంటంటే ఈ లోకము మనసుని పిలుస్తూ ఉంది అనేక రకాలుగా, అనేక ఆ సుఖశాంతులు ప్రశాంతత కోసం లోకం పిలుస్తూ ఉంది. కానీ షోలమితి అనగా సంఘం, సంఘము ఇటు లోకానికి ఈ లోకానికను క్రీస్తు అయిన యేసుక్రీస్తు మధ్యలో ఉండిపోయింది. ఇటు ఒక లోకం పిలుస్తూ ఉంది నేను సుఖశాంతులు ఇస్తానని, ఇటు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. మనం ఎవరికి అంకితం అవ్వాలనేది మనం నేర్చుకోవాల్సిన పాఠమే ఈరోజు ఈ నారి. నారి అనగా పెళ్ళి కుమార్తె రాబోతే సంఘము భార్య అని చెప్పవచ్చు. నారి అంటున్నాడు ఈ మాట బైబిల్ లేఖనాల్లో మనం చూడాల్సి వస్తే అవ్వ నారి కోసం తన భార్యని తయారు చేయాలంటే గాఢ నిద్రపోయాడు. ఎఫెసులు రాసిన పత్రిక 2:4 వస్తే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే ఆదాము మన కోసం, ఆదాము తన భార్య కోసం గాఢ నిద్రపోతే క్రీస్తు సంఘము కోసం మరణ నిద్రపోయాడు.
ఈ రోజు మన ప్రసంగం ఏంటంటే నారి కోసం ఆదాము గాఢ నిద్రపోతే సంగము కోసం క్రీస్తు యేసు మరణ నిద్రపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మరణ నిద్ర ఎవరి కోసం పొందాల్సి వచ్చింది, ఎందుకు పొందాడు అని గమనించాల్సి వస్తే, ఒక స్త్రీను తయారు చేయాలంటే ఎట్టకైతే ఆదాము గాఢ నిద్రపోయాడో, సంఘాన్ని సమాజాన్ని రక్షించాలంటే, దేశ ప్రజలు రక్షించాలంటే యేసుక్రీస్తు మరణ నిద్రపోయాడట్టుగా ఈ లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకు మరణ నిద్రపోవాలి అని ప్రశ్న వేసుకుంటే, ఈ లోకము పాపములు నింపబడిపోయింది, అపరాధముల చేత పాపముల చేత మనం సత్యము అనవై ఉండగా క్రీస్తుతో మనం బ్రతికించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు 2021 సంవత్సరాల క్రితం మానవ అవతారంగా అవతరించి ఒక స్త్రీకి పుట్టి కన్య మరియ గర్భాన్ని జన్మించి పరిశుద్ధుడై పరిపూర్ణుడై ఏ పాపము లేని వాడై ఈ లోకానికి వచ్చి పాపుల కోసం, నీ కోసం, నా కోసం, అందరి కోసం తన ప్రాణాన్ని దారబోయడానికి మరణ నిద్రపోయాడు. ప్రేమ సహోదరి, ఇట్లో 5 విషయాలు 5 ప్రసంగాలు ఉంటాయి. మొదటి ప్రసంగం ఏంటంటే, ఆదాము అవ కోసం గాఢ నిద్రపోతే, ఒక నారి కోసం గాఢ నిద్రపోతే క్రీస్తు సంఘం కోసం మరణ నిద్రపోయాడు. నీ కోసం, నా కోసం ఆయన ఎందుకు మరణ నిద్రపోవాలి? మన కోసం ఆయన ఎందుకు ప్రాణార్పించాలంటే, మన అపరాధంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మరణానికి గురైపోయాం గనక మనము మరణ నిద్రపోవాల్సిన మన కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు మరణ నిద్రపోయాడు. మన కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు గాఢ నిద్రపోయాడని లేఖనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు అనే మాటను మనం గమనించాలి. ఇక్కడ యేసు క్రీస్తు శరీరధారిగా రాక మునుపు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే, మానవుడు నశించిపోవడం ఇష్టము లేక, మానవుడు నరకానికి వెళ్తాం ఇష్టము లేక, ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక, తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందును అనే మాట మనం చూస్తాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచమని తండ్రి అయిన దేవుడే తెలియజేస్తున్నాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు వేరు వేరు కాదు, కానీ త్రిత్వములో ఏకత్వం. ముగ్గురుగా మనకు కనిపిస్తున్నారు, కానీ దేవుడు ఒక్కడే. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, మన మంచివాళ్ళమని కాదు, బుద్ధిమంతులమని కాదు, గొప్పవారమని కాదు, ధనవంతులమని కాదు, అందగాళ్ళమని కాదు, యేసు క్రీస్తు మనము నశించిపోవడం, మన పాతాళంలోకి వెళ్ళిపోతాం ఆయనకి ఇష్టము లేక, మనం తప్పించాలని తన కుమారుని శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శరీర అవతారం అవతరించి 33.5 సంవత్సరాలు భూలోకములు ఉండి అద్భుతాలు కార్యాలు జరిగించి కుంటి వారి కాళ్ళిచ్చి, గుడ్డు వారి కళ్ళిచ్చి, మోగవారికి నోరిచ్చి, దెయ్యాలు వెలగొట్టి అద్భుత కార్యాలు ఎన్నో జరిగించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆదాము కోసం, అవమ కోసం ఆదాము ఎలాగ గాఢ నిద్రపోయాడో, సంఘము కోసం, నీ కోసం, నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ నిద్రపోయాడు. కనుక ఎందుకు ఈ నిద్రపోవాల్సి వచ్చిందంటే, ఆయన మన కోసం, మనం ప్రేమించాడు కనుక మన మీద ఉన్న ప్రేమతో ఆయన లోకానికి వచ్చి మన కోసం ప్రాణాన్ని అర్పించాడు, మరణ నిద్రపోయాడు. ఆయన లోకములో దేవుడిగా అనబడిన యేసు క్రీస్తే ఆయన మరణ నిద్ర పోవాల్సిన పని లేదు. కానీ నీవు, నేను రక్షించబడాలని, నువ్వు నేను ఆత్మీయంగా బలపరచబడాలని, నిత్యరాజ్యాన్ని నడిపించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో మనం చూస్తాం. ప్రిలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమీలు రాసిన పత్రిక 5:8లో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట మనం చూస్తాం. మనం ఏదో బుద్ధిమంతులమని రాలేదు, మంచివాళ్ళమని కాదు, కానీ మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు,
పాపము మనిషిని వెంటాడుతుంది, పాపి ప్రతి మానవుడు పాపి అని అపొస్తలుడు పౌలు అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:10-11 నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని పౌలు తెలియజేస్తున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని. అదే రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఇప్పుడు ప్రతి మనిషి పాపంలో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు క్రీస్తు మన కోసం ఎందుకు అంటే సంఘం కోసం, అంటే నశించిపోతున్న తన భార్య అనబడిన, రాదు వధువు అనబడిన సంఘం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మరణ నిద్రపోయాడు. మనందరి కోసం ఆయన నిద్రించాల్సి వచ్చింది, మన కోసం సిలువేసుకోవాల్సి వచ్చింది, మన కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఆదాము అవమును తీయాలంటే ఆదాము కూడా నిద్రపోవాల్సి వచ్చింది, అలాగే సంఘము రక్షించబడాలంటే యేసుక్రీస్తు మరణ నిద్రపోవాల్సి వచ్చింది. ఈ లేఖనాల ప్రకారంగా దేవుడు ఎందుకు నిద్రపోయాడు, ఎందుకు ప్రాణం అర్పించాడు దేవుడు కదా అని ప్రశ్నేసుకుంటే, ఆ దేవుడే యేసు క్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి రాకుండా మరణించుకొని ఉంటే ఈ రోజున ఈ లోకమంతా ప్రతి మనిషి కూడా పాపములో ఉన్నాడు. జాతి భేదాలు, కుల భేదాలు, రాష్ట్ర భేదాలు, ప్రజల ఏ భేదాలు లేదు, కానీ అందరూ పాపం చేశారు. అందుకే యెషయా గ్రంథం 5:14 మాట కనిపిస్తూ ఉంది, పాపము చేసిన వారి కోసం పాతాళం ఎదురు చూస్తూ ఉంది. పాతాళం అంటే ఎక్కడుంది, భూమి కింద పాతాళం ఉంది. ఈవిడ సంధిస్తున్న అనేక మంది చూసి పాతాళములు అనేక మంది కేకలేయటం, అనేక మంది పరిశీలించారు, పరీక్షిస్తున్నారు కూడా. పాతాళము రెడీగా ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షించబడి పాపక్షమార్పణ పొంది ఒకవేళ నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే నిత్యరాజ్యం వెళ్ళటానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచాలి. ఏంటి విశ్వాసం అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మాలి, నమ్మిన నీవు ఆయన మరణించాడు నమ్మాలి, నీకోసం మరణించాయని తిరిగి లేచి పునరుద్ధానుడై 40 ప్రజలకు కనిపించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పాడు. నేను స్థలము సిద్ధపాటు చేత వెళ్తున్నాను, నేనుండే స్థలములో మీరు కూడా ఉంటారు, రండి అని తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తు మన కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయటానికి నీకోసం నాకోసం మరణించాల్సి వచ్చింది. యేసు క్రీస్తు ఎందుకు మరణించాడు అంటే, నువ్వు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన మరణించినట్టు మనం చూస్తున్నాం, ఆయన నిద్రపోయినట్టు చూస్తున్నాం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక అదే మాట మనం చూడాల్సి వస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడబడుతున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన కొరకు చనిపోవటం మన కోసం చనిపోయాడు. ఆయన ఒప్పందం చేసుకున్నాడు, తండ్రి దగ్గర ఒప్పందం చేసుకుని లోకానికి వచ్చాడు. అందుకని పేతురు అంటాడు, ఆయన కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని చెవు నరికినప్పుడు, అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను నా తండ్రిని ఏడుకుంటే అనేక మంది దేవదూతలు తెంపగలుగుతాడు అని చెబుతున్నాడు. కారణం ఏంటి తెలుసా, ఈ మరణ విషయంలో యేసుప్రభు కూడా ఒప్పందం చేసుకున్నాడు, తండ్రి కూడా ఇష్టపడ్డాడు తన కుమారుణ్ణి బలర్పించేసి ఈ లోకంలో ఉన్న మానవులందరూ రక్షించాలని క్రీస్తుని ఒప్పందం ద్వారా ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తాం. 1 యోహాను 3:16 మనం చూడాల్సి వస్తే, 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకునుచున్నాం. మనము కూడా సహోదరి నిమిత్తమును తన ప్రాణము పెట్టు బద్దులై ఉన్నాము. ఇక్కడ యోహాను సువార్త అదే 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని చూడడు అని లేఖనాలు మనం చూస్తాం. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, మానవులను రక్షించడానికి లోకానికి వచ్చిన శరీర దారిగా శరీర అవతరించిన మహనీయుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, ఆదాము కోసం అవమ్మ కోసం ఆదాము గాఢ నిద్రపోయినట్టుగా యేసుక్రీస్తు సంఘము కోసం ఆయన మరణ నిద్రపోయాడు. సంఘం అనగా నీవు నేనే. యేసుక్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమార్పణ పొంది క్రీస్తు వరకు బ్రతికితే, క్రీస్తు వరకు జీవిస్తే, యేసు రక్తంలో కడగబడితే, నీ పాపాలు ఒప్పుకుంటే, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును ఒప్పుకునే లెక్కలైతే, నీ పాపాలు క్షమించి నీ అపరాధాలు తొలగించి నీ బ్రతుకును బాగు చేసి క్రీస్తు రక్తంతో కడిగి ఆయన రాజ్యానికి నడిపిస్తాడు.
ఆయన నీ కోసం నా కోసం మరణ నిద్రపోయాడు. ఆయన మరణ నిద్రపోతే మనం ఈ లోకములో బ్రతకడానికి అవకాశం లేదు, నిత్యరాజ్యం వెళ్ళడానికి అవకాశమే లేదు. యేసుప్రభువు మాట చెప్పాడు, ఒక గింజ భూలోకములో చస్తే అది అనేకమైన గింజలను నేస్తుందని చెప్పాడు. యేసుక్రీస్తు మానవులందరి కోసం ఈ లోకములో మరణించాడు, ఒక గింజగా వచ్చి చనిపోతే ఆ గింజ మరలా వెళ్ళి అనేకమైన గింజలను వేసింది. ఈ లోకములో ప్రపంచములో ఈ రోజున నీవు నేను క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా బ్రతుకుతున్నామంటే దేవుని కృప, ఆయన చనిపోతే ఈ రోజున మనకు రక్షణ వచ్చేది కాదు, ఆయన మరణించకపోతే ఈ రోజు రక్షణ వచ్చేది కాదు. ఆయన బ్రతుకుండగానే ఆయన రక్తము 6 లీటర్ల రక్తాన్ని ఒంట్లోంచి బయటకు వచ్చింది. బ్రతుకుండగానే రక్తం బయటకు వచ్చింది. కొరడా దెబ్బలు, చిత్రహింసలు, అనేకమైన ఇబ్బందులు, ఎందుకు ఆ మరణానికి గురైపోయాడు? ఎవరికి లేని మరణం, ఎవరికి లేని శిక్ష యేసుప్రభుకి ఎందుకు వేశారు, ఎందుకు ఒప్పుకున్నాడు అంటే ఆయన బ్రతుకుండగానే రక్తం బయటికి రావాలి. ఆ రక్తం చేత నీవు నిన్ను కడగబడాలి, నీ పాపాలు నా పాపాలు రద్దయిపోవాలి, శాపం నుండి విడుదలైపోవాలి, క్రీస్తుకు అంకితం అవ్వాలి, క్రీస్తు బిడ్డగా మారిపోవాలి, క్రీస్తు రక్తం కడగబడాలి, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడురుగాక. ప్రార్థన. దయగల ప్రభువ, మహిమ స్వరూపిణి మా తండ్రి, నీకు వందనాలు. దయ చూపించండి, కరుణ చూపించండి. అనేక మంది ప్రభువ ఈ లోకములో ప్రతి మానవుల కోసం నాయన మాకు అందాలు మాకు ధనధాన్యాలు చూసి రాలేదు, కానీ మేము పాపులమై ఉన్నామని, మేము మరణిస్తామని, అగ్నిలోకి వెళ్ళిపోతామని, ప్రభువ మమ్మల్ని రక్షించడానికి లోకానికి శరీరధారిగా మానవ అవతరణ అవతరించినాయన నా కొరకు మరణించావు. ఆదాము గాఢ నిద్రపోయింది అవము కోసమే కానీ దేవ ఈ లోకమందరి కోసం మరణ నిద్ర పోయి నా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడా సజీవుడానికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను మీరు ఆత్మీయంగా బలపరచండి, రక్షించండి, ఆశీర్వదించండి. అనేక మంది నీ వైపు తిరగడానికి కృప దయచేసి మహిమపరచుకోమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.